అవును, కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఉన్న ఎలుక కూడా విషంతో రగిలిపోతున్న పాము కన్నా డేంజర్ అంటుంటారు. మన పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇలాగే ఊరుకుంటే ఇక నమ్మకం అనే పదాన్ని కూడా డిక్షనరీలో వెతకాల్సిన పనే వస్తుంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళేద్దాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నమ్మకానికి పెట్టిన పేరులా ఉంటూ వస్తున్న వ్యక్తి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు భాగవతం ఒక్క వీడియోతో మొత్తం బట్టబయలైపోయింది. ఏపీ వ్యాప్తంగానే కాదు, రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్లో నడుస్తోంది. తెర వెనకాల లోకేష్పై చంద్రబాబుపై ఉన్న అచ్చం అభిప్రాయం ఏంటో అందరికీ వీడియో సాక్షిగా అర్థమైపోయింది. ఇప్పుడు వీడియో లీక్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా విపరీతంగా పాపులర్ అయిపోయింది. అయితే ఒక వీడియో లీక్తో దాగి ఉన్న అనేక చిక్కుముడులు అని చెప్పవచ్చు. ఇప్పుడు అచ్చెం నాయుడు వీడియో వెనకాల భారీ కుంభకోణం ఉందనే ప్రశ్న ఇప్పుడు బలపడుతుంది. అయితే ఆ కుంభకోణం ఏంటి, ఎవరెవరు దాంట్లో ఉన్నారు, మాజీ ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ ఏకంగా 16 కోట్ల స్కామ్లో ఏమైనా ఇరుక్కున్నారా, అయితే ఈ వీడియో లీక్ ముందు అసలు ఈ వీడియో ఎవరు లీక్ చేశారు అనే దానిపై ఇప్పుడు సర్వత్ర ప్రశ్నలకు ఆన్సర్ దొరికేసింది. అవును, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న టీడీపీ ఫాలోవర్గా గత 30 ఏళ్లుగా ఒక వ్యక్తి చంద్రబాబుతో లోకేష్తో ముందుకే సాగాడు. అతని పేరే ఆకు వెంకటేశ్వరరావు. ఈయన గత 3 దశాబ్దాలుగా చంద్రబాబును నమ్ముకొని లోకేష్ను నమ్ముకొని పార్టీలో ఉన్నారట. మరి ఇంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంత కక్ష కట్టి వీళ్లపై దాడి చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఏకంగా రోడ్డున పడ్డాడట. తన కుటుంబం అంతా రోడ్డున పడింది. కేవలం మాట సహాయం చేయండి అంటూ చాలా రోజుల నుంచి విపరీతంగా ప్రయత్నిస్తున్నారట. చంద్రబాబు గారిని ఎన్నిసార్లు అడిగినా కూడా చేస్తాను చూస్తాను అంటుంటే నారా లోకేష్ హేళన చేస్తున్నారట. వెళ్ళి అందరూ కలిసి సూసైడ్ చేసుకొని చనిపోండి అంటూ అంటున్నారట. దీంతో ఒళ్ళి వండిపోయిన వెంకటేశ్వరరావు ఇక లాభం లేదని ఒక అడుగు ముందుకు వేశాడు. మొన్న జరిగిన రాళ్ల దాడి అంటూ ఒక ఘటన మనం చూసాం. అయితే అందులో ట్విస్ట్ ఏంటంటే అసలు రాయి ఎవడూ విసిరేయలేదట. అంతకంటే ఒక 5 నిమిషాల ముందే చంద్రబాబుపై నేనే గట్టిగా అరిచాను అని, నా చొక్కా తీసి పైకి విసిరాను అంటూ వెంకటేశ్వరరావు అసలైన నిజాలను బయట బయలుచేశాడు. ఇంతకీ అక్కడ అసలు రౌతు ఎవడన్నా విసిరాడా, రాయి ఎవడన్నా పబ్లిక్లోకి విసిరాడా అంటే ఎవరూ కూడా రౌతులను విసరలేదని అదంతా బూటపు కథ అంటున్నాడు ఇప్పుడు ఏకంగా వెంకటేశ్వరరావు. 30 ఏళ్లుగా చంద్రబాబు గారిని చూస్తున్నా, లోకేష్ను చూస్తున్నా, ఇద్దరు ఇద్దరే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మినోడికి మోసం చేయడం, నమ్మినోడికి వెన్నుపోటు పొడిచడం చంద్రబాబు నేరు చూసే నేర్చుకోవాలన్నారు ఆయన. ఇన్నాళ్ళు మంచి చెడ్డ కష్ట సుఖాలకన్నిటికీ తెలుగుదేశం పార్టీని నమ్ముకునే ఉన్నా, కానీ నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది. నా భూమి సెటిల్మెంట్ ల్యాండ్ల విషయంలో ఒకడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని, దాని మార్కెట్ విలువ ఇప్పుడు 6 కోట్లు ఉంది, అయితే కేవలం నాకు కనీసం 3 కోట్లన్న ఇప్పించండి అంటూ ఏదేదో వెంకటేశ్వరరావు చెబుతున్నాడు. కానీ దాని వెనకాల అసలు కుంభకోణం దాగి ఉందనే అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏదో చిన్న ల్యాండ్ సెటిల్మెంట్ మాట్లాడండి, మాట సహాయం చేయండి సార్ అంటే చంద్రబాబు చేయలేదని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. కానీ ఇదంతా కాదు, ఇద్దరు ముగ్గురు కలిసి దీంట్లో భారీ ఎత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో కుంభకోణం చేశారు. దానికి తగ్గ డబ్బులు వెంకటేశ్వరరావుకి ఇవ్వాల్సిందిగా లోకేష్ పెండింగ్లో ఉన్నట్టుంది. బహుశా దాని పెండింగ్ అమౌంట్ క్లియర్ చేయమనే వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు అడిగినా వినట్లేదు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు లోకేష్లపై విచ్చలవిడిగా కామెంట్లు చేస్తున్నాడు. వెంకటేశ్వరరావు నమ్మాడు కరెక్టే, కానీ ఇప్పటికి కూడా ఆయన చెబుతున్న మాటలు ఎంతవరకు నిజమనేదే సస్పెన్స్గా మారింది. చిన్న ల్యాండ్ సెటిల్మెంట్, ఆ ల్యాండ్ కూడా నాదే, ఎవడో వచ్చి నన్ను బెదిరిస్తున్నాడని దాన్ని చంద్రబాబు హ్యాండిల్ చేయాలని చెప్పడమే విడ్డూరంగా ఉంది. అంతగా ఇబ్బంది అవుతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, రూల్స్ లీగల్గా ఉంటే లీగల్గా ప్రొసీడ్ కావాలి. అంతేకాని చంద్రబాబు అక్కడికి వచ్చి మాట్లాడాల్సిందే ఉంటుందబ్బా అని ఇప్పుడు అందరి ప్రశ్న మారింది. ఏదైనా ఇప్పుడు వెంకటేశ్వరరావు చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడుల చుట్టూ భారీ ఉచ్చ బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ సైతం ఇందులో మంచిగా పాలు పంచుకున్నారని, ఎన్నెన్నో డబ్బులు అందరూ పంచుకున్నారు, రివర్స్ అవుతేనే ఇదిగో ఇలా ఉంటుంది అనే అందరు అంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు నారా లోకేష్కు నాకు చాలా మర్యాద ఇచ్చేవాడు, అన్నా అన్నా అంటూ నన్ను పలకరించేవాడు, కానీ ఇప్పుడు ఆ మర్యాద మొత్తం పక్కన పడేశాడు, వెళ్ళి మూల కూర్చో అంటున్నాడు అంటూ వెంకటేశ్వరరావు వీడియో సాక్షిగా చెబుతున్నారు. భారీ స్థాయిలో నారా లోకేష్ వెంకట్ అచ్చం కలిసి ఇందులో కుంభకోణంలో పాలు పంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడో చిన్న తేడా కొట్టింది కాబట్టి వెంకటేశ్వరరావు హడావుడి చేస్తున్నారు. వెంకటేశ్వరరావు చేస్తున్నది కూడా ఇప్పుడు అధికార పార్టీకి వైఎస్ జగన్మోహన్ సర్కార్కి భారీ ప్లస్ పాయింట్ అయింది. తిరుపతి బై ఎలక్షన్ సరిగ్గా ముందు సమయంలో
అసలు గుట్లు బట్టబయలు అయ్యేసరికి చంద్రబాబు కాదు యావత్ తెలుగుదేశం పార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు నోర్లు మూతపడ్డాయి. ఒక్కడైనా దీని గురించి మాట్లాడుతున్నాడా? ఒక్కడైనా అది కాదు ఇది అనేదన్న సమాధానం చెప్పబోతున్నాడా? అడ్డంగా వీడియో సాక్షిగా దొరికాక ఇంకెన్ని మాట్లాడతారు? ఇంకెవడు పిచ్చోడిలా నమ్ముతాడు? దీనికి గాను కనీసం 3 కోట్లు నాకు ఇస్తే చాలు అంటూ వెంకటేశ్వరరావు ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? తన ల్యాండ్ సెటిల్మెంట్ కోసమే అయితే ఆయనకు అసలు 6 కోట్ల వాల్యూ ఉన్న మార్కెట్కు 3 కోట్లు నేను ఇస్తానని ఎందుకు అంటున్నాడు? ఎన్నో ప్రశ్నలకు సమాధానమే సరిగ్గా లేదు. ఇప్పుడు కొత్త డ్రామా ఆసనమైంది. ఈ కోట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తు చేయించాలి అని, ఖచ్చితంగా అసలు వీళ్ళ గుట్టేంటో పూర్తిగా బట్టబయలయ్యేదాకా దొంకంతా కదలాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాగే ఊరుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం చేతులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అవినీతికి పంజా వేశారు ఆనాటి తెలుగుదేశం పార్టీ నేతలు. ఆనాటి నేతలు ఒక్కరో ఇద్దరో అనుకుంటే కాదు, ఇట్లా వేలకు వేల మంది కార్యకర్తలు నేతలు మంత్రుల స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా అవినీతి జరిగిందంటే ఎన్ని కోట్లు తిన్నారా బాబు మీరంటా అంటూ ఇప్పుడు జుట్టు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఏపీలో భవిష్యత్తే లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తెలంగాణలో విలీనమైపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తక్కువ పర్సంటేజే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ఇదిగో ఇలాంటి తరుణంలో ఇలాంటి వీడియో లీకులు భారీ కుంభకోణాలు బయటకు రావడంతో ఇక ప్రజల్లో వీరిపై విశ్వాసం విధేయత అనేది ఏ శాతం కూడా లేదనే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో టీడీపీ ఖచ్చితంగా ఎక్కడో అక్కడ విలీనం కాక తప్పదు. లేదంటే మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ ఇక క్లోజ్ అంటూ చంద్రబాబు ప్రకటన చేసి కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికైనా వెళ్ళండి అని, ఏదైనా పార్టీలోకి వెళ్ళండి అంటూ జెండా ఊపక తప్పదు. ఎందుకంటే పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు చెప్పు తీసుకొని కొట్టేదాకా వచ్చే స్థాయికి రాకూడదు ఎప్పుడు ఏ పార్టీ అయినా. అవకాశం సమయం చూసి అదును కొట్టాలనే చంద్రబాబు వ్యూహాలు అన్నీ కూడా ఇప్పుడు బెడిసి కొడుతున్నాయి. బహుశా దేవుడు స్క్రిప్ట్ ఎంత బలంగా రాశారో కూడా అర్థమవుతుంది. ఆనాటి ఎన్టీఆర్ను ఎంతో వెన్నుపోటు పొడిచి ఎన్నెన్నో మాటలు అని ఏకంగా చెప్పులు విసిరిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఒకడు రాయి విసిరాడు, ఒకడు చెప్పు విసిరాడు, ఒకడు చొక్కా విసిరాడు, ఒకడొచ్చి కుంభకోణాల్లో కుమారుడి పేరు చెబుతున్నాడంటే బహుశా ఆనాటి పాపాలే నేడు అన్ని రివర్స్లో తాకుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా నచ్చిన పని తక్కువ స్థాయిలో ఉన్నా చేస్తే బెటర్, కానీ గొప్పలకు పోయి సర్వనాశనం కావడం దేనికోసం అంటున్నారు? ఇప్పుడు ఎంతో గొప్పగా బతికిన చంద్రబాబు గారు ఒకప్పుడు చేసిన అవినీతి అంతా ఇప్పుడు చూస్తుంటే ఉమ్మేస్తున్నారు ప్రజలు. ఇదా మీరు చేసింది ఇన్నేళ్లకు, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ తిరుపతి ప్రజలను పార్లమెంట్లో పరభాక్షిని గెలిపించండి నా అభ్యర్థిని అంటున్నారు అంటూ ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. వెళ్ళిన ప్రతి చుట్ట ప్రశ్నల వర్షం కురిపించాలని చంద్రబాబు సభకు ప్రజలు హాజరు కాకపోవడంసరికి ఒక్కసారిగా డబ్బులు పెట్టి మరీ ప్రజలను రప్పించుకొని నిలబెడుతున్నారు. ఎంతో దారుణానికి పార్టీ పరిస్థితి వచ్చేసింది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఈ కుంభకోణంపై ఖచ్చితంగా అందరూ ఆరా తీయాల్సిందే. ఒక్క అచ్చం వీడియోతో ఎన్నో వచ్చేసాయి వెలుగులోకి. ఈ వీడియో నచ్చితే లైక్ ఒకటి షేర్ చేయండి.